పొగాకు వేలం కేంద్రంలో పొగాకు కనీస గిట్టుబాటు ధర లేదని పొగాకు రైతులు మరోసారి వేలంను బహిష్కరించారు. నాణ్యమైన పొగాకు తీసుకున్నప్పటికీ పొగాకు తగ్గ రేటు లేకపోవడంతో నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలోని డీసీపల్లి రైతులు ఆందోళన చెందుతున్నారు. బోర్డు అధికారులు బయ్యర్లు కొమ్మక్కై రైతులను దోచుకుంటున్నారని రైతులు వాపోతున్నారు. పొగాకు రైతులు తమకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. పొగాకు రైతులు గిట్టుబాటు ధర కల్పించాలని ఎన్నిసార్లు వేలాన్ని బహిష్కరించినా బోర్డు అధికారుల బయ్యర్లలో ఏమాత్రం చలనం కనిపించడం లేదు. కోట రెండో కోట వచ్చి 17 నుంచి 18 వేలు తగ్గకుండా మొత్తం 1 బేలు కొనింది. కొనిన తర్వాత ఈ రోజు రేటు వచ్చి అయితే వేస్తున్నాము 130 రూపాయల నుంచి 150 లోపు వేస్తుంది. అంత ఫస్ట్ కూడా ఫస్ట్ వచ్చిన పొగాకని ఇప్పుడు మంచి క్వాలిటీ తెచ్చినా కానీ అదే రేట్ వేస్తుంది. దానివల్ల మేమేంటంటే మాకు గిట్టుబాటు ధర లేదు కాబట్టి మేము ఇస్తున్నాం. వీళ్ళు ఏం చెప్తున్నారు, ఫస్ట్ బయర్లు అందరూ పాల్గొంటున్నారు. ఈరోజు మేము ఐటీసీ ఒకే కంపెనీ పాల్గొంటుంది, అందువల్ల మేము తక్కువ పాటతో కొంటున్నామని వీళ్ళు చెప్తున్నారు. కానీ ఏంటంటే మేమేం చెప్తున్నాం అంటే పొరం బయట కూడా పాల్గొన్నప్పుడే మీరు కొనండి. ఇప్పుడు ఇది ఒకే బయటని మా దగ్గర మేము కొనమని చెప్పలేదు. పాల్గొన్నప్పుడే మా గిట్టుబాటు ధర వచ్చినప్పుడు మేము ఇస్తాము అని చెప్పిన దాని గురించి మాట్లాడి వేలం నిలిపేసి పొరం బయర్లు అందరూ వచ్చి అందరూ పాల్గొనే తట్టుంటే మీరు వేలం పెట్టండి అని చెప్పి వాళ్ళు సూపర్ అని మేము కోరుకుంటాం.